एवरीवन, वेलकम टू इट इज इट कॉम्पिटिटिव वर्ल्ड। ఈరోజ్ మనం ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ కి సంబంధించి పేపర్ 2 లో మనకి హిందూ ధర్మతత్వం అలాగే హిందూ టెంపుల్ సిస్టమ్ గురించి ఇవ్వడం జరిగింది. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్ లో దానికి సంబంధించి 100 మార్క్స్ అనేది మనకి బిట్స్ అనేది ఉంటాయి. సో ఈ రోజు మనం ఈ ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి రామాయణం అనేది ఫస్ట్ చాప్టర్. సో ఈ రామాయణంలోని ఉన్నటువంటి అన్ని పాత్రల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బిట్స్ని తెలుసుకుందాం. సో ముందుగా మనం చూసినట్లయితే రామ కథను రాయమని వాల్మీకి చెప్పినది ఎవరు అంటే నారదుడు. సో అది ఎలా అంటే ఒకానొక సమయంలో నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళిన క్రమంలో వాల్మీకి ఇలా అడుగుతారు, ఈ లోకంలో సకల గుణ సంపన్నుడు అదేవిధంగా అన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు నారద మహర్షి ఈ విధంగా చెప్తారు, సో ఉన్నారు, అది ఎవరు అంటే శ్రీరాముడు అని శ్రీరాముడి గురించిన కొన్ని విశేషాలను చెప్పడం జరుగుతుంది. దానినే మనం సంక్షిప్త రామాయణం అని అనడం జరుగుతుంది. సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి చెప్పినది ఎవరు అంటే నారదుడు. నారదుడు సంక్షిప్త రామాయణాన్ని ఎవరికి చెప్పడం జరిగింది అంటే వాల్మీకి. అంతేకాకుండా ఈ బిట్ని ఇంకో విధంగా కూడా అడగచ్చు, నారదుడు వాల్మీకి చెప్పినటువంటి రామకథను ఈ విధంగా పిలుస్తారు, సంక్షిప్త రామాయణం. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననాన్ని గురించి మనం చూద్దాం. సో ఒకానొక సమయంలో అయోధ్య కోసల దేశంలోని అయోధ్యని రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. సో ఆయనకి పిల్లలు లేరు. ఆ బాధతో ఆయన అశ్వమేధ యాగాన్ని చేయాలి అని అనుకుంటారు. అయితే ఆ దశరథ మహారాజు యొక్క మంత్రి సుమంత్రుడు ఈ విధంగా చెప్తాడు, ఋష్యశృంగ మహర్షిని పిలిచి ఈ యాగం చేపిద్దాము అని చెప్తారన్నమాట. అప్పుడు అశ్వమేధ యాగం చేయడానికి దశరథుడు ఋష్యశృంగ మహర్షికి కబురు పంపించడం జరుగుతుంది. ఆ మహర్షి వచ్చి ఈ దశరథుడితో అశ్వమేధ యాగం చేపించడం జరుగుతుంది. దానిని ఎన్ని రోజులు చేపిస్తారు అంటే 3 రోజులు చేపించడం జరుగుతుంది. సో ఈయన సంబంధించి ఒక బిట్ అనేది ఉంటుందన్నమాట, ఏ మహర్షి ఉన్న చోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. సో ఏ మహర్షి ఉన్న చోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి అంటే ఋష్యశృంగ మహర్షి ఎక్కడైతే ఉంటారో అక్కడ వర్షాలు అనేవి ఎక్కువగా కురుస్తూ ఉంటాయన్నమాట. అయితే ఆ ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజుతో అశ్వమేధ యాగం చేపిస్తారు. అంతేకాకుండా పిల్లలు పుట్టడం కోసం పుత్రకామిష్టి యాగం చేద్దాము అని దశరథ మహారాజుతో ఋష్యశృంగుడు చెప్పడం జరుగుతుంది. సో అలా చెప్పిన తర్వాత ఋష్యశృంగుడు దశరథ మహారాజుతో పుత్రకామిష్టి యాగాన్ని చేపించడం జరుగుతుంది. సో ఆ యాగ ఫలితంగా బ్రహ్మ ఒక యజ్ఞపురుషుడు తీసుకొచ్చినటువంటి కుండలోని పాయసాన్ని దశరథ మహారాజు తన భార్యలు అంటే దశరథ మహారాజుకి 3 భార్యలు, వారే కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయితే ఆ పాయసాన్ని దశరథ మహారాజు 50% కౌసల్యకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ పాయసాన్ని దశరథ మహారాజు కౌసల్యకు ఎంత శాతం అంటే ఏ భార్యకు ఎక్కువ శాతం ఇచ్చాడు అంటే కౌసల్యకు 50% ఇవ్వడం జరుగుతుంది. అంటే అది పరిపూర్ణత అన్నమాట. సో అయితే ఆ 3 భార్యలకి ముందుగా చూసినట్లయితే కౌసల్యకి రాముడు, అదేవిధంగా లక్ష్మణుడు సుమిత్రకు. సో చూడండి ఒకసారి, కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, అదేవిధంగా శత్రుఘ్నుడు. అంతేకాకుండా చివరగా కైకేయికి భరతుడు అనేవాళ్ళు జన్మించడం జరుగుతుంది. సో కౌసల్య, సుమిత్ర, కైకేయి, కౌసల్యకు శ్రీరాముడు. సో కౌసల్య కొడుకు శ్రీరాముడు కాబట్టే శ్రీరాముడిని కౌసల్యుడు అని అంటారు. అదేవిధంగా సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. సో లక్ష్మణుడిని సౌమిత్రి, సుమిత్ర కొడుకు కాబట్టి సౌమిత్రి అని అంటారు. అదేవిధంగా కైకేయికి భరతుడు జన్మించడం జరుగుతుంది. సో ఈ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ రామాయణానికి ఆ పేరు ఏ విధంగా
వచ్చింది అంటే రామాయణం, దానిని విడదీస్తే రామా ప్లస్ ఆయణం అంటే రాముడు పయనించిన అంటే రాముడు నడిచిన తీరు, రాముడి యొక్క విధి విధానాలను తెలియచేసేదే రామాయణం. సో మనం ఈ రామాయణంలో మొట్టమొదటిగా శ్రీరాముడి గురించి మనం తెలుసుకుందాం. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, సో అంటే ఎన్నో మంచి లక్షణాలు, చాలా గొప్ప విషయాలు ఉన్న వ్యక్తి. కాబట్టే తను నారచీరలను ధరించి అరణ్యవాసానికి వెళుతున్న సమయంలో దశరథ మహారాజుతో పాటు ఆ రాజ్యంలోని జనం మొత్తం శ్రీరాముడి వెంట వచ్చారు. మనం ఇక్కడ ఇంకొక పాయింట్ చూసినట్లయితే, సో ఈ దశరథ మహారాజు కోసల దేశంలోని అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. ఈ అయోధ్య నగరాన్ని మనువు నిర్మించడం జరిగింది. అయోధ్య అంటే అర్థం యోధులకు జయింప శక్యం కానిది, అంటే గొప్ప గొప్ప యోధులు కూడా దానిని జయించలేరు అని అర్థం. నెక్స్ట్ చూసినట్లయితే శ్రీరాముడు ఆదర్శ సోదరుడు, తను ఆదర్శ సోదరుడు కాబట్టే కటిక అరణ్యవాసంలో కూడా 14 సంవత్సరాలు తనతో పాటు ఉండడానికి లక్ష్మణుడు నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా భరతుడు కూడా తనకు వరించినటువంటి రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి తన అన్నైనటువంటి రాముడి పాదుకల్ని పెట్టి రాముడే పరిపాలిస్తున్నట్టుగా పరిపాలించాడు. నెక్స్ట్ లక్ష్మణునికి భరతుని ప్రేమను రుచి చూపించాడు. అంతేకాకుండా లక్ష్మణుడి శక్తి అస్త్రం అంటే రామరావణ యుద్ధ సమయంలో రావణాసురుడి కుమారుడైనటువంటి మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు, సో మేఘనాథుడికి ఇంద్రజిత్తు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇంద్రుడిని జిత్తుగా ఓడించడం వలన ఇంద్రజిత్తు అని అంటారు. ఆ మేఘనాథుడు లక్ష్మణునిపై శక్తి అనే అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల లక్ష్మణుడు మూర్చిల్లిపోతాడు. సో ఆ సమయంలో శ్రీరాముడు తన తమ్ముడు లేని జీవితం నాకు వద్దు అని చెప్పి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతాడు. నెక్స్ట్ పితృభక్తి. సో ఒక్కరోజు అయితే శ్రీరాముడు రాజ్యానికి రాజు అవుతాడు. సో శ్రీరాముడు రాజ్య పట్టాభిషేకాన్ని కూడా వదులుకుని తన తండ్రి మాట కోసం, తన తండ్రి ఒకరికి ఇచ్చిన మాట కోసం అడవులకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. అది తన యొక్క పితృభక్తి. నెక్స్ట్ పాయింట్ స్థిత ప్రజ్ఞత, అంటే కష్టాలని సుఖాలని కూడా ఒకే విధంగా తీసుకోగలగడమే స్థిత ప్రజ్ఞత. సో రాముడు అయోధ్యలో ఉన్న అరణ్యంలో ఉన్నా కూడా ఒకే విధంగా సంతోషంగా ఉండగలిగాడు, దానినే స్థిత ప్రజ్ఞత అని అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే ధర్మాన్ని ఆలంబన చేసుకున్న వీరుడు, సో తను ధర్మాన్నే నమ్ముకున్న వీరుడు కాబట్టే ఎందరో ఋషుల యొక్క అనుగ్రహాలు ఆశీస్సులు శ్రీరాముడికి లభించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే శ్రీరాముడు మహావీరుడు అని చెప్పడానికి ఎన్నో కారణాలున్నాయి. కరదూషణులను సంహరించడమే కాకుండా మహావీరుడైనటువంటి రావణాసురుడిని కూడా మట్టు పెట్టగలిగిన మహావీరుడు శ్రీరాముడు. నెక్స్ట్ చూసినట్లయితే శరణన్న వారిని కాపాడే విశాల హృదయుడు, సో శరణు కోరిన వారు చూసినట్లయితే సుగ్రీవుడు విభీషణుడు. శ్రీరాముడు లాగే సుగ్రీవుడు కూడా భార్య వియోగంలో ఉండి తనని సహాయం చేయమని శ్రీరాముని ఆశ్రయించాడు. సో అలా ఆశ్రయించిన సుగ్రీవుడికి సహాయం చేశాడు. అదేవిధంగా రాముడి శత్రు అయినటువంటి రావణాసురుడి తమ్ముడు విభీషణుడు, సో శత్రువు తమ్ముడు శరణు కోరిన అనుగ్రహించినటువంటి విశాల హృదయం కలవాడు శ్రీరాముడు. తర్వాత చూసినట్లయితే ధర్మాన్ని రక్షించాలి అనే భావన తప్ప శత్రు భావన మనసులో లేనివాడు, సో కేవలం ధర్మాన్ని రక్షించడం మాత్రమే ఆయన యొక్క ఆలోచన. దీనికి మనం ఉదాహరణగా రావణాసురుణ్ణి రాముడు సంహరించిన తర్వాత తనకి ఉత్తమ లోకాలు ప్రాప్తించాలి అని విభీషణుడు అంటే రావణాసురుడి తమ్ముడైన విభీషణుడి చేత ఆయనకి కర్మకాండలు జరిపిస్తాడు. నెక్స్ట్ చూసినట్లయితే రాముడు ఆదర్శ పాలకుడు, సో రాజ్యంలోని ప్రజల యొక్క నిర్ణయాన్నే తన నిర్ణయంగా తీసుకునేటువంటి ఆదర్శ పాలకుడు. కాబట్టే రాజ్యంలోని ప్రజల్లో ఎవరో ఒకరు అన్న మాట కోసం తను ఎంతగానో ప్రేమించిన సీతను సైతం అగ్ని పరీక్షకు నిలబెట్టాడు.
సో ఎన్నో అగ్ని పరీక్షలు ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ధర్మస్వరూపుడయ్యారు శ్రీరాముడు. సో మనం శ్రీరాముడికి సంబంధించి కొన్ని బిట్స్ని చూద్దాం. ముందుగా కోసల దేశం ఏ నదీ తీరాన కలదు? సో ఈ కోసల దేశంలోని ఒక నగరం అయోధ్య. ఆ అయోధ్యని రాజధానిగా చేసుకుని దశరథుడు పరిపాలించాడు. అయితే ఈ కోసల దేశం సరయూ నది తీరంలో ఉంది. సరయూ నది అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే రామాయణాన్ని రాయమని వాల్మీకి చెప్పినది ఎవరు అంటే బ్రహ్మ. సో చూడండి, మీరు అనుకోవచ్చు రామాయణాన్ని రాయమని చెప్పినది వాల్మీకి కాదు, రామకథను సంక్షిప్తంగా చెప్పింది వాల్మీకి నారదుడు. సో నారదుడు చెప్పిన విశేషాలతో పాటు మరిన్ని విశేషాలను చెప్పి రామకథను రాయమని వాల్మీకి చెప్పినది బ్రహ్మ. ఓకేనా? సో అలాగే ఈ వాల్మీకి ఇంతకు ముందున్న పేరు రత్నాకరుడు. వాల్మీకి ముందు బోయవాడు అన్నమాట. సో అలా ఉన్నప్పుడు అతని పేరు రత్నాకరుడు. నెక్స్ట్ చూసినట్లయితే వాల్మీకి రామకథను ఆలోచిస్తూ శిష్యులతో ఏ నదీ తీరానికి వెళ్ళాడు అంటే తమసా నది. బాగా గుర్తుపెట్టుకోవాలి, తమసా నది. నెక్స్ట్ చూసినట్లయితే రామాయణపు మొదటి శ్లోకం ఏమిటి? సో రామాయణపు మొదటి శ్లోకం ఏమిటి అనేది మనం చెప్పుకునే ముందు దానికి ఒక చిన్న కథ ఉంది. వాల్మీకి రామకథను ఆలోచిస్తూ శిష్యులతో తమసా నది తీరానికి వెళ్తాడు. ఆ తమసా నది తీరానికి దగ్గరలో ఒక చిన్న అడవి అనేది ఉందన్నమాట. ఆ అడవిలో ఒక చెట్టు పైన రెండు క్రౌంచ పక్షులు ప్రేమగా ఉన్న సమయంలో ఒక వేటగాడు మగ క్రౌంచ పక్షిని బాణం వేసి సంహరించడం చంపుతాడనమాట. ఆ సమయంలో వాల్మీకి హృదయంలో కరుణరసం అనేది వచ్చి మా నిషాద అని అంటారు. సో చూడండి, మా నిషాద, ఇదే రామాయణపు మొదటి శ్లోకం అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఏ మహర్షి ఉన్న చోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి అంటే ఋష్యశృంగ మహర్షి. ఈ మహర్షి ఉన్న చోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయన్నమాట. సో ఇది మనకి రామాయణానికి సంబంధించి, పాత్రలకు సంబంధించి పార్ట్ వన్. నెక్స్ట్ ఇంకా రామాయణంలో ఉన్న అన్ని పార్ట్స్ని కూడా, అన్ని పాత్రల్ని కూడా మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.